ఇంతమంది విద్యార్థులను అందరినీ చూస్తుంటే నాకు ఎలా నాకు మాట్లాడాలో తెలియట్లేదు. మీరే ఎవరు ఏదో ప్రజా సమస్య అంటే కొంచెం కోపం ఉంటుంది, బాధ ఉంటుంది, ఆవేదన ఉంటుంది, మాట్లాడగలను, కానీ నాకు మీరు అడిగితే నేను ఏదైనా మాట్లాడతాను. అందుకనే ఇది ఈ గోష్ఠీ. గుడ్ మార్నింగ్ టు యూ సార్. ఏ హార్ట్లీ వెల్కమ్ టు గేట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గుత్తి ఫ్రమ్ వికే సుధీర్ రెడ్డి సార్ అండ్ ఆల్ ద డిపార్ట్మెంట్స్. వి ఆర్ సో గ్లాడ్ టు యూ ఇన్వైట్ యూ టు ద క్యాంపస్ ఆఫ్ గేట్స్ ఇన్స్టిట్యూట్. వి ఆర్ హార్ట్లీ వెల్కమ్ టు అవర్ కాలేజ్ సార్. జనసేన పార్టీ అనేది ప్రశ్నించడానికని పెట్టారు, బట్ ప్రశ్నించడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు, మా అందరికి అవకాశం ఇచ్చినందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్. ప్రత్యేక హోదా చేసిన అప్పుడు నా పేరు జి ఆశా జెనిఫర్. ఆశా జెనిఫర్, డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రిపుల్ ఈ. డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రిపుల్ ఈ. రాష్ట్రం డివైడ్ అయినప్పుడు ప్రత్యేక హోదా కోసం మీరు నిరాహార దీక్ష చేయడానికైనా ఎంతకైనా సిద్ధమని చెప్పారు, బట్ దాని కంటిన్యూషన్ ఏమీ ఇంతవరకు చేయలేదు. సో దాని గురించి మేము రెస్పాన్సెస్, లిటిగేషన్స్ ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నాం. అంటే ఒక సమస్యకి పరిష్కారం సాధించాలి, ఆ దిశగా వెళ్ళాలి అంటే కేవలం ఆవేశం ఒకటి సరిపోదు. ఆ సమస్యకి పరిష్కారం ఎలా కావాలంటే నేను అందుకే ఆవేశంతో ఇది మాట్లాడను, ఆలోచించే మాట్లాడతాను. యుద్ధం చేసేటప్పుడు, యుద్ధం ప్రకటించేటప్పుడు మన ప్రత్యర్థులు ఎలా ప్రవర్తిస్తారు, మనం ఒక మాట మాట్లాడితే దానికి వేరే వాళ్ళ వ్యూహం ఏంటి, దాని ప్రకారం మనం మార్చుకుంటా ఎలా తప్ప తాను పట్టిన కుందేలికి మూడే కాళ్ళు అన్నట్టుగా నేను చెప్పాను అని అన్నట్టు ఉండకూడదు. సాధించాలి, పరిష్కారం దిశగా వెళ్ళాలి. కానీ నేను ఈ మాట అనేశాను, సాధిస్తాను, పోరాటం చేస్తాను అన్నాను, కానీ ఇప్పటిదాకా మానలేదు, మానను కూడా.